Hi friends, welcome back to our channel. Friends, సాధారణంగా పల్లీలు అంటే ఇష్టపడని వారు ఉంటారు కదా. ఎందుకంటే వేరుశనగలు తినడానికి రుచిగా మాత్రమే కాదు, వీటిలో బోలెడని పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో చాలా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ E, నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ వేరుశనగల్లో ఎక్కువ. అలాగే ఎమినో యాసిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీన్లు మన కణాలు కణజాల మరమ్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. అలాగే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మీకు త్వరగా ముసలితనం రానికుండా చేస్తుంది. అయితే చాలా మంది వీటిని వేపుకొని కానీ లేదా ఉప్పు వేసి ఉడకపెట్టుకొని తినటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, పల్లీలు తినగానే చాలా మంది వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే ఇది చాలా ప్రమాదం. ఎందుకో కారణం తెలుసుకునే ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటూ ఉంటారు. మీలో చాలా మంది ఇది వినే ఉంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వస్తే మాత్రం దీనికి సమాధానం చాలా మందికి తెలీదు. దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పల్లీలు తిన్న వెంటనే మనం నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్ తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీంతో మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది. ఇక రెండవది, పల్లీలు తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది, అజీర్తి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక చివరిగా మూడవది, పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మనం వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా మారిపోతాయి. కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధాహారాలు. కాబట్టి ఈ క్రమంలో మీకు దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ప్రాణాంతక ఎలర్జీలను కూడా కలిగిస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, పల్లీలను తినగానే కనీసం ఒక పావు గంట తరువాత మాత్రమే నీటిని తాగితే మీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇక మీదటైనా పల్లీలను తినేటప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.